అడుగుతున్నా, ఒక మహిళకే పుట్టినోళ్ళ మీరు అని అడుగుతున్నా. మీరు మీ తల్లి గురించి కూడా ఇట్లనే మాట్లాడుకుంటారా ఇంట్లో? మీ భార్య గురించి ఇట్లనే మాట్లాడుకుంటారా మీ ఇంట్లో? మీ కూతురు గురించి ఇట్లనే మాట్లాడతారా బజార్లని? సూటిగా నేను వైకాపా శాసనసభ్యురాలను కూడా నేను అడుగుతున్నా, మా తల్లి ఏం తప్పు చేసింది? ఏం తప్పు చేసింది? ఆనాడు మీరు చూసి ఉత్తరాఖండ్లో తెలుగోళ్ళు ఇరుకుపోతే వాళ్ళందరినీ సురక్షితంగా తిరిగి తీసుకొచ్చింది మా తల్లి. అక్కడ మా నాయకుడు ఉంటే ఇక్కడ మా తల్లి చేసింది. మొన్న వరదలు వస్తే మీరు స్పందించలేదా? ఒక్కడిగానే ఒక్కడు ఇంటి బయటికి రాలేదు. మా తల్లి చేసింది. పేద ప్రజలను ఆదుకుంది, నిత్యవసర సరుకులు అందజేశారు, భోజనాలు పెట్టారు, అన్నీ దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అంతేకాకుండా ఎవరైతే 48 కుటుంబాలు ఎవరైతే చనిపోయారో వరదల వల్ల, ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంది. అంటే సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టింది ఆమె సొంత డబ్బులు ఖర్చు పెట్టింది. మీరేం చేశారు? ఏం చేశారని అడుగుతున్నా. అందుకే బాధ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, కొడుగ్గా నేను చెప్తున్నా, తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వడ్డీతో సహా నేను చెల్లిస్తా, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కడిని వదిలిపెట్టానని వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఇప్పుడన్నా మా తల్లి గురించి మాట్లాడతామా నేను? అంటే రాబోయే రోజుల్లో మీరు ఊర్లో కూడా ఎటు తిరుగుతారో నేను చూస్తాను. అంటే ఇంకా ఎన్నాలే హెచ్చరికిస్తాం వీళ్ళకి? నేను తమాషగా ఉంది, ఒక మహిళ గురించి మాట్లాడితే ఏంటి ఇట్టనే చేసేది? మీరు ఒక మహిళని కించపరిచే విధంగా మీరు మాట్లాడతారా? ఏమంటే మహిళల ప్రభుత్వం అంటారు. నేను అడుగుతున్నా, ఏనాడైనా జగన్ రెడ్డి తల్లి గురించి మేము మాట్లాడామా? ఏనాడైనా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడామా? ఏనాడైనా జగన్ రెడ్డికి ఉన్న ఇద్దరు కూతురు గురించి ఏనాడైనా మేము మాట్లాడామా? లేదు. వాళ్ళు రాజకీయాలు లేరు, కుటుంబాన్ని మేము గౌరవిస్తామండి. వాళ్ళ తల్లిని గౌరవిస్తున్నాను, వాళ్ళ భార్యను నేను గౌరవిస్తున్నాను, వాళ్ళ పిల్లల్ని నేను గౌరవిస్తున్నాను. వాళ్ళు రాజకీయాలు లేరు, మేమున్నాం రాజకీయాలు. జగన్ రెడ్డి నేను తిట్టుకుంటాను, మాకు నో ప్రాబ్లం. గతంలో నా పైన కూడా ఆరోపణలు చేశారు, మీకు గుర్తుంది. వాళ్ళు 2012 నుంచి వేస్తున్నారు, పట్టించుకోవాలి. ఎందుకంటే మేము రాజకీయాలు, మాకు తప్పదు. కానీ ఇంట్లో గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారా? అంటే ఎంత నీచానికి దిగారా మీరు? మీరు చేతగాని వాళ్ళు కనుకనే ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు, మీరు భయపడుతున్నారు కనుకనే ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు. ఏ మా మనోధైర్యం ఎక్కడ పోదు, ప్రజలు మా వెనకాల ఉన్నారు. నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాను, ముహూర్తం వస్తుంది తొందరలో, ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టాను. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు ఇల్లు తొలగిస్తాం చాలా చాలా బాధాకరం. కురగల్లకు వస్తే దాదాపు 250 కుటుంబాలకి ఏకపక్షంగా నోటీసు జారీ చేసి పేద ప్రజలు ఇల్లు తీసేయాలన్న ఆలోచన నిజంగానే చాలా ఆశ్చర్యం గురి చేసింది. ఇది పేదల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం చెప్పుకొని తిరిగే వాళ్ళు ఈరోజు ఏకంగా పేద ప్రజలు ఇల్లు కొట్టేస్తాం చాలా ఆశ్చర్యంగా ఉంది. వడ్లపూడిలో అయితే ఏకంగా మీరు చూస్తే నోటీస్ కూడా జారీ చేయకుండా వాళ్ళని అర్ధరాత్రి వచ్చి రోడ్డు మీద పడేసి వాళ్ళ ఇల్లు కోలగొట్టేశారు. అంతేకాకుండా అక్కడున్న మట్టి కానీ స్టీల్ కానీ తీసుకునే పరిస్థితి లేకుండా చేశారు. ఎన్నికల ముందల ఇక్కడ గెలిచిన సైకో శాసనసభ్యుడు పదే పదే ఒక మాట చెప్పాడు, లోకేష్ అభివృద్ధి అంటే ఇల్లు కొట్టేస్తుంది. ఈరోజు ఏ కారణం వల్ల మీరు ఇల్లు కొడుతున్నారని? ఈరోజు కురగల్లో ఇల్లు కొట్టాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చిందా? ఏం తప్పు చేశారు ఇక్కడ ప్రజలు? ఏం తప్పు చేశారు? 250 ఇల్లు తీసేస్తారా? ఈ పాపం అంతా నీకే తగులుతుందా? గుర్తుపెట్టుకో. దయచేసి పేద ప్రజలు ఇల్లు తీయదని ఇక్కడున్న సైకో శాసనసభ్యుడిని నేను కోరుతున్నాను. అంతేకాకుండా నేను ప్రజలు కూడా హామీ ఇచ్చాను, ఎస్ వాళ్ళు నేను అండగా నిలబడతాను, న్యాయ పోరాటం చేస్తాను. మేమందరం కలిసికట్టుగా మనం వెళ్ళి ఎంఆర్ఓ గారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం కూడా జరిగింది.